వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టెన్సీ కామారెడ్డి కామారెడ్డికి అంత ప్రయారిటీ రావడానికి కారణం అక్కడి నుంచి సాక్షాత్తు మొన్నటి వరకు సీఎంగా ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేయడమే ఒకవైపు ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తూనే మరోవైపు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని చెప్పి ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారు గతంలో రెండుసార్లు పోటీ చేసిన హిస్టరీ కూడా ఉంది కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఇక ఒకవైపు తనకు అంచుకోటుగా ఉన్న గజ్వేల్ నుంచి మరోసారి ఏదైతే నిజామాబాద్ నుంచి కామారెడ్డి కౌన్సిల్ నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ ఎవరైతే ఉన్నారు ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే లేక పనిచేస్తూ ఆ తర్వాత బిఆర్ఎస్ లోకి రావడం జరిగింది అలాంటి గంపా గోవర్ధన్ కూడా కేసీఆర్ కోసం నేను సీట్ త్యాగం చేస్తానంటూ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు ఇక అటు నిజామాబాద్ వైపు నుంచి చూసినట్లయితే కామారెడ్డిలో కేసీఆర్ అత్తగారి ఇల్లు గ్రామం ఉండడం కూడా ఒక సెట్ అనుకోవాలి మరోవైపు చూసినట్లయితే అటు నిజామాబాద్ జిల్లాతో కూడా కేసీఆర్ ఫ్యామిలీకి ఒక అనుబంధం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజున ఏదైతే మొదటిసారిగా వచ్చిన రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవిత ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆ రోజు ఎంపీగా గెలవడం జరిగింది అయితే ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన క్రమంలో ఆ రోజున బీజేపీ నుంచి ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అరవింద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు పసుపు లాంటి ఇష్యూస్ కావచ్చు స్థానికంగా ఉన్న ఇష్యూల మీద కవిత ఫోకస్ పెట్టలేదని ఒక కారణం కావచ్చు ఆ రోజు కవిత ఎంపీగా ఓడిపోయినారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆ తర్వాత రోజుల్లో ఆమెకి ఎమ్మెల్సీ స్థానం దక్కడం జరిగింది టీఆర్ఎస్ వైపు నుంచి ఇక ఇప్పుడు అరవింద్ మాత్రం అక్కడ ఎంపీగా బీజేపీ నుంచి కొనసాగుతూ వస్తున్నారు ఇక అలాంటి చోటు నుంచి అలాంటి ఒక కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక రకాల ఈక్వేషన్స్ ఉన్నాయని కూడా కొన్ని వార్తలు తెర మీదకి వచ్చాయి ఎందుకంటే తన కూతురు కవిత ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆమెకి ఎమ్మెల్యే కూడా ఎక్కడ టికెట్ అయితే ఇవ్వలేదు కానీ ఆమె మాత్రం ఎప్పటి నుంచో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఆమె ప్రత్యక్షంగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు కాబట్టి అయితే అప్పుడు అయితే ప్రజెంట్ ఆమె ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆమె రేపు అధికార పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఎలాగైనా ఈసారి తన తండ్రి క్యాబినెట్లో ఆమె మినిస్టర్ పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే వాదనలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ క్రమంలోనే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం వెనుక ఈ వ్యూహమే తన కూతురు కవితకి సంబంధించిన ఒక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ కూడా నడుస్తూ వచ్చింది రేపటి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి కేసీఆర్ గెలిచినట్లయితే అటు గజ్వేల్ నుంచి కానీ ఇటు కామారెడ్డి నుంచి కానీ సో కామారెడ్డి స్థానాన్ని కేసీఆర్ వదులుకునే అవకాశం ఉంటుంది ఏదైతే చట్టబద్ధంగా ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది రెండు చోట్ల గెలిచినట్లయితే సో ఏదైతే తను రాజీనామా చేస్తే ఆ స్థానానికి ఆరు నెలలలోపే ఉప ఎన్నికలు రావాల్సి ఉంటుంది అందుకే అక్కడ తన కూతురుని కవితను పెట్టి నిలబె నిలబెట్టి అక్కడ గెలిపించుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు సో తను ఆల్రెడీ రిజైన్ చేసి తన కూతురుతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్తే అప్పుడు ఆమె గెలుపు కూడా ఈజీ అవుతుందని కేసీఆర్ లెక్కలు కట్టారు అందుకనే ఈ వ్యూహంలో భాగంగానే తన బిడ్డ కవిత కోసమే ఎక్స్క్లూజివ్గా ఆయన కామారెడ్డి నుంచి పోటీకి నించున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బీఆర్ఎస్ వైపు నుంచి కానీ అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ నడుస్తున్న చర్చ ఇక వేరే ఈరోజు రేవంత్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే ఎప్పుడైతే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాను గజ్వేల్ తో పాటు అని ప్రకటించారో అప్పటి నుంచి అటు బీజేపీ గజ్వేల్ మీద అండ్ కాంగ్రెస్ కామారెడ్డి మీద సీరియస్ గా పోటీ ఫోకస్ పెట్టాయి ఇక్కడ గజ్వేల్ నుంచి ఆల్రెడీ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ నుంచి ఆయన వెళ్ళిన ఆయనే హుజురాబాద్ తన కంచుకోడు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తూనే ఈరోజు మరోవైపు కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీకి కూడా ఆయన సిద్ధమయ్యారు ఇక అదే స్ట్రాటజీని ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది ఒకవైపు పిసిసి చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజున తన కంచుకోడైన కొడంగల్ నుంచి పోటీ చేస్తూనే ఈరోజు కామారెడ్డి మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు ఎప్పటి నుంచో కామారెడ్డిలో నేను కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్తూ ఉన్నారు అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి వాదనను బలపరుస్తూ ఆయనకు కామారెడ్డి టికెట్ కూడా కేటాయించడం జరిగింది లేటెస్ట్గా రిలీజ్ అయిన లిస్ట్లో సో ఈ రకంగా చూసినట్లయితే కేసీఆర్ ఏదైతే కొడంగల్ నుంచి అండ్ కామారెడ్డి నుంచి రెండు చోట్ల కూడా రేవంత్ రెడ్డి పోటీ ఉన్నారు గతంలో చూస్తే ఈటల రాజేందర్ ఓటం కోసం గజ్వేల్లో కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ కూడా మోహరించిన తీరు ఏదైతే కేసీఆర్ మీద ఈటెల కోపానికి కారణమైందనుకోవాలి ఇక కొడంగల్లో ఓటుకు నోటు పరిణామాల తర్వాత తమకు కోరకరానికి కొయ్యగా తరైన రేవంత్ను చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఏదైతే కామారెడ్డి ఏదైతే ప్రత్యేకించి కొడంగల్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు ఒక వ్యూహాన్ని తెరమీకి తీసుకొచ్చారు పట్నం మహేందర్ రెడ్డి సోదరుడైన పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యేగా పెట్టి ఒక అష్ట దిగ్బంధం చేసేందుకు రేవంత్ రెడ్డి ట్రై చేశారు సక్సెస్ కూడా అయింది ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సో ఈ పరిణామాలతో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టు ఒక టగ్ ఆఫ్ వార్ అయితే రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ వచ్చింది సో ఎలాగైనా కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే రేవంత్ రెడ్డి కామారెడ్డి వైపు చూపారు అనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది అయితే ఇలాంటి సమయంలో ఈ రోజున రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ఫేట్ను ను మార్చబోతోందనే చర్చ కూడా ఉంది ఈ రోజున ఇక్కడ మనం కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్లయితే ప్రత్యేకించి ఈ రోజున కామారెడ్డిలో ఇక్కడ గతంలో చూస్తే అంతకుముందు రాష్ట్ర విభజన కంటే ముందు చాలా రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనేది కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ వచ్చింది ఆ తర్వాత టీడీపీకి చాలా రోజుల పాటు చాలా సంవత్సరాల పాటు కంచుకోటగా ఉంటూ వచ్చింది ఇక కాంగ్రెస్ నుంచి చూసినట్లయితే స్టాల్ వార్స్ నేతలు ఏదైతే డిఎస్ కావచ్చు అదేవిధంగా జీవన్ రెడ్డి లాంటి నేతలకు ఇప్పటికీ కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తున్నారు మధ్యలో డిఎస్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినప్పటికీ ఇక ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీకి కూడా కొన్ని రోజుల పాటు అది కంచుకోడుగా ఉంది అయితే ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కావచ్చు ఉమ్మడి జి నిజామాబాద్ జిల్లా మొత్తం కేసీఆర్కి ఆయన ఫ్యామిలీకి ఆయన పార్టీకి కూడా అండగా నిలబడింది మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కూడా అటు టీఆర్ఎస్ తనదైన ఎఫెక్ట్ని అయితే చూపించగలిగింది ఆ రెండు ఎన్నికల్లో కూడా సో అదే పందా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు సో రేపటి ఎన్నికల్లో కూడా నిజామాబాద్ని క్లీన్ స్వీప్ చేస్తామనే అంచనాల్లో ఈరోజు బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది అలాంటి ఒక ఈ రోజున కామారెడ్డిని ఏదైతే తన వేదికగా రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న డెషన్ కేవలం ఒక్క కామారెడ్డిలోనే కాదు మిగతా కాన్షియన్సెస్ని కూడా నిజామాబాద్లో ఉన్న నిజామాబాద్లో ఉన్న మిగతా కాన్షియన్సెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చర్చ అయితే నడుస్తూ వస్తుంది సో ఈ ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి సాక్షాత్తు అయిన పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు సో అలాంటి రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసినట్లయితే అటు ఏదైతే ప్రియాంక దగ్గర నుంచి రాహుల్ గాంధీ లాంటి ఎవరైతే హైకమాండ్ నేతలు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎఫెక్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీద కూడా పడబోతుందంటున్నారు ఇప్పుడు ఏదైతే ఒక నాలుగు నుంచి ఐదు సీట్లు కామారెడ్డితో పాటు మిగతా సీట్లు కూడా తాము గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ లెక్కలు కడుతూ వస్తోంది ఎందుకంటే దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ఉదయం తర్వాత వీక్ అయిన పరిస్థితి వాస్తవం సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కామారెడ్డిలో రేవంత్ పోటీ అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరిన్ని సీట్లు గెలుచుకోవడానికి అది అవకాశం ఇస్తుంది అనే చర్చ అయితే జరుగుతోంది సో ఆ దిశగా తమకు అధికారం ఒక సెంటిమెంట్ పరంగా కూడా దిశగా తమకు అధికారం తగ్గమని కాంగ్రెస్ లెక్కలు కడుతూ వస్తోంది సో ఈ క్రమంలోనే ఈ రోజున రేవంత్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం వెనుక ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉందనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సీ నిజంగానే ఈ వాదన అయితే ఎంతవరకు కాంగ్రెస్ వర్కౌట్ అవుతుంది రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన కామారెడ్డి వ్యూహం ఈ రోజు ఎంతవరకు సెట్ బ్యాక్ అవుతుంది రేవంత్ రెడ్డి ఈ రోజున కేసీఆర్ కె గా కాదు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెక్ పెట్టే వ్యూహంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు